షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా డాక్టర్ వినీలా ట్వంటీ వన్ డేస్ డయాబెటిస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమర్ టీవీ వ్యూ పాయింట్ విత్ యువర్ జ్ఞానేశ్వర్ గత నెలలో జగన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ సభలో చాలా స్పష్టమైనటువంటి పిలుపునిచ్చారు రానున్న రాజకీయాలు చాలా కుట్రపూరితంగా జరగబోతున్నాయి ఏదైతే ప్రతిపక్షాలైనటువంటి పార్టీలు మాపైన కుట్రపని రాజకీయాలు చేయబోతాయి ప్రజలరా మీరు నమ్మద్దండి నన్ను మీ కొడుకుగా స్వీకరించి మళ్ళీ ఇంకొకసారి అధికారాన్ని నాకు ఇవ్వండి అని ఒక పిలుపునిచ్చారు అందుకు తార్ఖానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు ఉన్నాయా అన్న అంశంపైన మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో మాజీ హోంశాఖ మంత్రిగా అలాగే అలాగే రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న మైసూరా రెడ్డి గారు నాతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇప్పుడు నిజమే అనిపిస్తోందా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాన్ని చూస్తుంటే కుట్రలు జరుగుతున్నాయా ప్రతిపక్షాలు పాల అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయా అసలు ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో అంటే కుట్రకు అనేది స్థానం లేదు డెమోక్రసీలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కుట్రకు అనేది స్థానం లేదు కుట్ర అనేది రా రాజరేక వ్యవస్థలో ఉండేది రాజరిక వ్యవస్థలు అంటే వారి అంతఃపురంలోనే ఏదో కుట్రలు జరిగి రాజుని చంపేసి ఇంకొక రా వాళ్ళ బంధువులు వాళ్ళ ఎవరో ఒకరు వచ్చి సింహాసనం మీద కూర్చుండేవాళ్ళు ప్రజలకు ప్రజలకేం సంబంధం ఉండేది కాదు ఇప్పుడు ఈ రా ప్రస్తుత రా రాజకీయ వ్యవస్థలో ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజలు ఎన్నుకుంటే శాసనసభ్యులు అవుతారు శాసనసభ్యులు అయినాక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు కాబట్టి కుట్రలు జరిగేదానికి అక్కడ అవకాశం ఉంది అన్ని బాహాటంగానే జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట అన్నారు ఎందుకు ఎవరు అడ్వైజ్ చేసినారో ఎందుకు మాట్లాడినారు కుట్రలు అనేది ఉంటాయి ఈ రాజకీయంగానే ఉంటాయి కదా అంట ఇప్పుడు ప్రతి ఒక్కటి పత్రికలకు ఎక్కుతున్నారు టీవీ ఛానళ్ళ ద్వారా వార్తలు వస్తున్నాయి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఉండేది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థలో ఆడు ఉండేది కనపడేది నాకైతే మీ పెద్ద అనుకోలేను ఒకటి తెలుగుదేశము రెండు జనసేన వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది వాళ్ళిద్దరూ కూడా మేము అధిక ముఖ్యమంత్రులు కావాలని కోరుకునే వాళ్ళే కదా అంట వాళ్ళు కర వాళ్ళిద్దరూ వాళ్ళ స్టేట్మెంట్ని బట్టి వీటిని బట్టి చూస్తే ఏదో ఇద్దరు ఒకటి అవుతారనే అనే సూచనలు కనపడతాయనుకో అవుతారా లేదో తర్వాత విషయం భవిష్యత్తులో అయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎవరమైనా రాజకీయ విశ్లేషణ చేసేవాళ్ళం ఎవరైనా అర్థం చేసుకుంటాము చేసుకున్నప్పుడు రెండు పార్టీలు వ్యవస్థే కదా ఉన్నప్పుడేమో అధికారంలోకి రావాలని ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు అనుకుంటారు జనసేన అయినా తెలుగుదేశం అయినా అనుకుంటారు మళ్ళీ రెండో వారి ఎన్నిక కావాలని వైఎస్ఆర్సీపీ అనుకుంటుంది అది రాజకీయ పోటీ కానీ కుట్రెట్టు అవుతుంది ప్రజలు ఆ పిలుపుకు అనుకూలంగానే మొత్తం వాతావరణం మారిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు అంటే ఆ పిలుపుకు అనుకూలంగా వాతావరణం మారేదేముంది సహజంగా అంటే మీరు అనేది ఏమన్నా శాసన మండలిలో జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ గురించా అదొకటి తర్వాత అది చిన్న పాయింట్ అది ఎప్పుడు రాజ్యసభ ఎలక్షన్లోనూ కౌన్సిల్ ఎలక్షన్లను సాధారణంగా జరిగిపోతుంటాయి ఒకటి రెండు అటు ఇటు వేసుకుంటుంటారు అది వేరే సమస్య దానివల్ల ప్రభుత్వం పడిపోలేదు కదా పడదు శాసనసభ్యులన్నీ గుత్తగా ఏదైనా ఇంకొక పార్టీలోకి మారినప్పుడు అటువంటిప్పుడు ఏమన్నా మార్తదా అటువంటి సూచనలు ఏమీ లేవు అటువంటి కన మరి ఎందుకు సార్ రాజకీయాలు ప్రజల మీద వాడగలుగుతామా చెప్పు ఎవరు చెప్పినారో ఏమో నాకు తెలియదు కానీ ఆయనకు ఆ మాట అనేదానికి రేపు చేంజ్ చేసేది ఎవరు రేపు వైఎస్ఆర్సీపీని అనుకుంటే అది ఒక విషయం ప్రజలు లేదు తెలుగుదేశము జనసేన అలయన్స్ వచ్చినో లేకుంటే జనసేన వేయడమో తెలుగుదేశంకి వేయడమో చేసినప్పుడు మెజారిటీ వచ్చినప్పుడు ప్రభుత్వం మారిపోతుంది కదా అది మారిపోయినప్పుడు ప్రజలు కుట్ర చేసినారని అనగలుగుతారా అవును లేకుంటే లేదు కదా ఎక్కడుందా కుట్రకు స్థానం లేదు ఎందుకన్నారో ఎవరు చెప్పినారో ఆ మాట మాట్లాడదానికి ఆస్కారమే లేదు అంట ఈ క్రాస్ తో ప్రభుత్వం పడిపోతుందా పడిపోదు కదా అది కుట్ర కింద రాదు కదా అంట సార్ మీరు ఎన్నో రాజకీయ పరిస్థితులను అనిశ్చితి పరిస్థితులను చూశారు దాదాపుగా ఆరేడు మంది ముఖ్యమంత్రుల యొక్క రాజకీయాన్ని ప్రత్యక్షంగా చూశారు ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ అనేది ఏముంది దేశం మొత్తం మీద ప్రాంతీయ పార్టీలు ఎక్కువ అధికారంలో ఉంటుండ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే అధికారంలో ఉంటే అక్కడ కొంచెం ప్రజాస్వామ్యానికి ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే శాసనసభ అనే వాళ్ళ ఇష్టప్రకారం జరుగుతుంది ఎవరు ముఖ్యమంత్రి అవుతారో వాళ్ళ ఇష్టప్రకారం జరుగుతుంది పరిపాలన కూడా వాళ్ళ ఇష్టప్రకారమే జరుగుతుంటుంది సెక్రటరేట్లో ఏ పని కావాలనే సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ పోతేనే సెక్రటరీలో అప్పుడు ఫైల్ ప్రాసెస్ చేసి పంపిస్తారు ఈ కలెక్టర్ కలెక్టరేట్లో పని అంటే కలెక్టర్ గారు ఫోన్ చేస్తేనే ఆ ఫైల్ కదులుతుంది లేకపోతే కదలవు ఇవి ఏమవుతుందంటే ఒక రకంగా చెప్పాలంటే మరో మాట చెప్పాలంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఆ మాట మాట్లాడకూడదు లేదు తెలియదు కానీ ఈ రీజనల్ పార్టీస్ ఉండే దానివల్ల పరిపాలన వికేంద్రీకరణ ఉండదు అథారిటేరియన్ రూల్ ఉంటుంది ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం మూసుకులో అథారిటేరియన్ రూల్ నియంత్రత పాలన అంతే కదా అన్ని సీఎం నుంచి జరిగి తిరాల్సిందే ఇప్పుడు అది ఆ జబ్బు ఆ జాడ్యం కొంచెం పిఎంఓకు కూడా రాకింది పూర్వం మన్మోహన్ మన్మోహన్ సింగ్ ఉన్నంతవరకు లేకుండా ఉండే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం అది పిఎంఓ నుంచి ఆదేశాలు వెళ్తేనే ఏమైనా కదులుతున్నాయి ఇక్కడ ఏది సీఎం ఆదేశం లేకుండా ఏవి కదలవు అందువల్ల ప్రజాస్వామ్యలో అథారిటేరియన్ రూల్ ఉన్నట్టే అవుతుంది ఏంట అందుకని ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి కుట్రలు అనేటివి ఉండవు సహజంగా అది ప్రజలు కుట్ర పన్నారని లేం కదా ఇవన్నీ సహించలేక ఏది వచ్చినా కానీ పార్టీ నాయకుడి మీదకే వస్తుంది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడి మీదనే వస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద ప్రజలు ఇష్టపడినారనుకో రెండో మరి ఎన్నుకుంటా ఇష్టపడలేదనుకో ఓడించుతారు ఓడించారు దాన్ని కుట్రంటాం ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది కదా దాన్ని కుట్రలేం కదా అంట అందుకు చెప్తున్నాను అంట సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్